యేసయ్య నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా నా శుభములు కృతజ్ఞతాస్తుతులు. యేసయ్య నామములో వందనాలు చెల్లిస్తాం. ఈరోజు మనము యిర్మీయా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ 22వ అధ్యాయంలో యిర్మీయా గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు రాజుల గురించి, యోషియా రాజు కుమారుల గురించి బయలుపడింది. మనము ఇప్పుడు యిర్మీయా గ్రంథం గురించి కొన్ని మాటలు తెలుసుకున్నాము. యిర్మీయా గ్రంథము రీజన్ గా ఒకదాని వెంట మనకు అర్థమయ్యే అధ్యాయాలు లేవు. యిర్మీయా గ్రంథం అంతా ఎలా ఉంటదంటే, చించి వేసి పేపర్లను విసిరి వేసి తర్వాత పోగు చేసుకొని ఒకదాని వెంట ఒకటి పెట్టుకున్న పుస్తకంలా ఉంటది. ఇట్ ఈజ్ ఏ బ్రోకన్ బుక్. మనం బ్రోకన్ హార్ట్ తో చదవాలి. ఈ బ్రోకన్ హార్ట్ వ్యక్తి ఎవరు? యిర్మీయా. ఆయన కన్నీటి ప్రవక్త. ఆయన 40 సంవత్సరములు ఇశ్రాయేలీలకు సువార్త ప్రకటించి 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 ఆయన ఎంత కన్నీరు విడిచినాడో యిర్మీయా గ్రంథం చదివితే అర్థమవుతుంది. కానీ యిర్మీయా గ్రంథం ఒక పట్టాన అర్థం అవ్వదు. యిర్మీయా గ్రంథాన్ని ఒక 4-5 సార్లు చదివితే ఎక్కడ ఏముందో అర్థం కాదు. అన్ని రాజుల గ్రంథం, దినవృత్తాంతముల గ్రంథంలో ఉన్నవి యిర్మీయా గ్రంథంలో ఉంటాయి. యిర్మీయా గ్రంథంలో ఉన్నాయి యోషియా రాజు ఇక్కడ రాజుల గ్రంథంలో ఉన్నాడు. మనం యిర్మీయా గ్రంథం ధ్యానం చేసేటప్పుడు ఖచ్చితంగా రాజుల గ్రంథంలోకి రావాలి. ఇప్పుడు యిర్మీయా గ్రంథం అంతా ఒకదాని వెంట ఒకటి సరి చేసుకొని చదివితేనే అర్థమవుతుంది. అవన్నీ సరి చేసుకొని పెట్టుకున్న ఒక పుస్తకం యిర్మీయా గ్రంథాన్ని మనం బ్రోకన్ బుక్ అనొచ్చు. చక్కగా మీరు రాసుకోవచ్చు. వాక్యం ఊరికనే ఎవరికి రాదు అంటే మీరు అనుకోవచ్చు, డబ్బులు ఊరికనే ఎవరికి రావు అని లోకస్తులు చెప్తారు. అది కాదు, వాక్యం కష్టపడాలి, లోతుగా కష్టపడాలి. ఎంత కష్టపడితే దేవునికి అంత ఇష్టంగా ఉంటాం, ఎంత కష్టపడితే దేవునికి అంత దగ్గరగా ఉంటాం. ఇప్పుడు మన భక్తి పై పైన భక్తి కాదు. ఊరికే ఇలా 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 2 సార్లు ఇలా ఇలా అనుకుంటే వచ్చే భక్తి మనది కాదు. మనది అంతరంగము, ఆంతర్యంలోంచి వచ్చే మన భక్తి వేరు, అన్యుల భక్తి వేరు. మన దేవుడు పై పై దేవుడు కాదు. మన దేవుడు లోపల ఉన్న దేవుడు. లోపల ఉన్నవాడు గొప్పవాడని చెప్పినాడు. లోకంలో ఉన్నవాడు గొప్పవాడు కాదని మన దేవుడు చెప్పాడు. అయితే మీకు తెలిసే ఉంటది, చిన్నపిల్లలు కష్టపడి చదివితే 1st మార్క్ కొడతారు. ఆ ఏముందిలే అంటే వాడు మార్కులు రావు. ఎవడైతే 1st మార్క్ కొడతాడో టీచర్ దృష్టి వాడి మీదే ఉంటది, వాడు 1st బెంచ్లో ఉంటాడు. అట్లా మనం కూడా కష్టపడి బైబిల్ను ధ్యానం చేస్తూ శ్రద్ధ పెట్టి బైబిల్ను చదువుతుంటే ఖచ్చితంగా 1st బెంచ్లో ఉంటాం. అయితే ఆరంభం ముఖ్యం కాదు, ముగింపే ముఖ్యం. మన క్రైస్తవుల మరణాలు చాలా గొప్పవి, అన్యులలాగా కాదు. మన మరణం, మన బరేల్ అదే ఏమంటారు మట్టి కార్యక్రమం చాలా గొప్పగా ఉంటది. ఎవరికి అలా ఉండదు, ఎంతో భద్రపరిచి పెడతారు. ఎందుకంటే మనం అంతా శ్రేష్ఠులం, మనం శ్రేష్టమైన వారం కాబట్టి శ్రేష్టమైన ఈ గ్రంథం మనకుంది. ప్రపంచాన్ని శాసించే గ్రంథం మన చేతుల్లో ఉంది. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడే మన చేతుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు ఈ ప్రపంచం ఇంత దీన స్థితిలో, ఇంత దుర్మార్గంగా, ఇంత హింసలో ఉందంటే దీన్ని ఎవరు చదవటం లేదు, దీన్ని అర్థం చేసుకోవటం లేదు, దీని మీద ఎవరికి ప్రేమ లేదు. అయితే మీకు ఒక విషయం చెప్తాను, మనకు గురువు తండ్రి ఒక్కడే. మనం నిత్య విద్యార్థులం, మంచి పిల్లలంగా అనిపించుకోవాలంటే ఖచ్చితంగా బైబిల్ చదవాలి. అయితే మీకు యోషియా అనే ఒక యూదా రాజు గుర్తే ఉంటాడు. మనష్షే కొడుకు ఆమోను, ఆమోను కొడుకు యోషియా. ఈ యోషియా 8 ఏళ్ళప్పుడే రాజు అయిపోతాడు. 8 సంవత్సరాలు అంటే మన లెక్కలో 3వ తరగతి. 3వ తరగతి చదివే ఈ అబ్బాయిని సింహాసనం మీద కూర్చోబెడితే అప్పటి నుంచి నిష్ఠాగరిష్ఠుడై కుడికి ఎడమకు తిరగక, అటు ఇటు చూడక, గురి యొద్దకే చూసి దేవుణ్ణి కనుగొన్నాడు. ఇతను మంచి ఉన్నతమైన భావాలు కలిగిన వాడు. ఇతడు మంచి సంస్కర్త, ఏమంటారు ఇతన్ని, మంచి గ్రేట్ రిఫార్మిస్ట్. అంత మంచి సంస్కరణలు తీసుకొచ్చినాడు. ఇతని విధి విధానాలు ఏ రాజు చేయలేదు. సొలొమోన్ రాజు చేయలేదు, దావీదు మహారాజు అంతకంటే చేయలేదు.
సౌలు చేయలేదు. ఈయన చేసినట్ల రాజ్య పరిపాలన 31 సంవత్సరం ఏలినాడు రాజుగా. 8 ఏళ్లకే సింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఈరోజు యోషియా గురించి ఎందుకు చెప్తున్నానంటే, యోషియా కుమారుల గురించి కూడా మీకు ముందు ముందు చెప్తాను. ఈరోజు ఇది రాజుల గ్రంథం కాబట్టి కొంత రాజుల గురించి మీరు తెలుసుకుంటే మీకు బైబిల్ అర్థమైపోతుంది. రాజుల గురించి తెలుసుకోవాలి, ప్రవక్తల గురించి తెలుసుకోవాలి. చెరలోకి వెళ్ళినప్పుడు ఉన్న ప్రవక్తలు, చెర నుంచి విడుదలైన ప్రవక్తలు, చెరకు ముందు ప్రవక్తలు, దీని వివరణ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా చెప్తాను. అయితే ఇప్పుడు ఈ యోషియా రాజు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మీరేమీ బైబిల్ తీయొద్దు, నేను ఊరికే చెప్తుంటాను, వినండి. తర్వాత చూడండి, నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు నిదానంగా చదివితే ఈ యోషియా 2వ రాజుల గ్రంథము 22వ వచనము 22వ అధ్యాయం చదివితే మీ కన్నీళ్లు జల్ల 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 రాలుతాయి. అంత చక్కగా ఇస్రాయేలీలను, యూదరాజైన ఇస్రాయేలీలను, యెరూషలేము కాపురస్తులను తీర్చిదిద్దినాడు, దేవుని పాదాల యుద్ధకి నడిపించినాడు. ఇతను ఏం చేసినాడు, యూదా ప్రజలను దేవుని యుద్ధకు నడిపించిన రాజు ఈయనొక్కడే, ఈయనొక్కడే. ఇప్పుడు రాజుల గురించి చదివేటప్పుడు ఈయన గురించి చదవందే ముగింపు కాదు. అంత ప్రశస్తమైన రాజు, అంత జ్ఞానవంతుడు, ఇతనికి దేవుని తోడు దయ సంపూర్తిగా ఉంది. అయితే ఇతను ఉన్నత స్థలముల యందు ఆరాధన బలులు, అషేరా భక్తులు, ఆ దేవత ఈ దేవతలందరినీ కొట్టి పడేసినాడు. మీరు 22వ అధ్యాయం ఒక్క వచనం కూడా విడవకుండా చదవండి, ఎంత చక్కగా మనసుకి ఎంత ఆనందం వస్తుందో అంత ఆనందం వస్తుంది. పగలగొట్టేసినాడు, అన్ని దేవాలయాలను పడగొట్టేసినాడు, కొన్ని సమాధుల్లోంచి శల్యాలు తీసి కొన్ని సమాధుల మీద చల్లేసినాడు. అంటే వాళ్ళంతా అన్య యాజకులు, అంటే విగ్రహారాధికుల యాజకుల గురించి, వాళ్ళను చంపేపిచ్చి వాళ్ళ సమాధుల మీద మామూలు ప్రజల శల్యాలు తెచ్చి వేసేసినాడు. అయితే ఈయన గాయకులను లేవనెత్తినాడు, యాజకులను లేవనెత్తినాడు, లేవీలను లేవనెత్తినాడు, మందిర క్రమమును క్రమపరిచినాడు. మందిరం పాడుబడిపోయిందండి. ఇంతకు యోషియా ఎవరనుకున్నారు, మనష్షే మనవడు. మనష్షే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినాడో మీరు చదివితే రాజుల గ్రంథం మీకు చక్కగా అర్థమవుతుంది. మీరు ఊరికే రాజుల గ్రంథం 22వ అధ్యాయం 23వ అధ్యాయం తీసి పెట్టుకోండి, నేను కొన్ని మాటలు చదివి ముందుకెళ్తాను. అయితే ఈ రాజు, ఈ యోషియా రాజు ఏం చేస్తున్నాడు, ఐగుప్తు రాజు, అష్షూరు రాజు యుద్ధానికి ముందుకొస్తున్నారు, యుద్ధం జరుగుతుంది ఆ ప్రదేశంలో. ఈ రాజు యోషియా తొందరపాటు, ఒక చిన్న పొరపాటు చేస్తున్నాడు. ఈయన చేసిన చిన్న పొరపాటు తన పిల్లల పిల్లల తరం వరకు ఇది వెంటాడుతూ వచ్చింది. అయితే ఈ యోషియా దేవుని దగ్గర విచారణ చేయలే, అంటే ప్రార్థన చేయలే. మరి ఇంత భక్తిపరుడైన రాజు, ఇంత విధి విధానాలను సంస్కరణలను తీసుకొచ్చిన ఈ గొప్ప రాజు ఒక చిన్న విషయంలో జారిపోయినాడు. ఈయన ఐగుప్తు రాజుకు హెల్ప్ చేయాలని పోతే ఐగుప్తు రాజే మెగిద్దు అనే ప్లేస్ లో యుద్ధం చేసి ఇతన్ని చంపుతాడు. అంటే ఇతన్ని పూర్తిగా ఆ స్థలంలో చంపలేదు, బాణాలతో గాయపరిస్తే తన సేవకులకు చెప్పి రథం నుంచి దిగి తన సొంత రథం మీద తను ఉన్న ప్లేస్కి వచ్చి అక్కడ మరణిస్తాడు. కానీ రాజుల సమాధుల్లోనే ఇతన్ని పాతి పెట్టబడుతుంది. కానీ ఐగుప్తు వారి చేతుల్లో మనం చనిపోకూడదు, ఐగుప్తులో చనిపోకూడదు, క్రీస్తులోనే చనిపోవాలి. మన సొంతంగా లోకంలో పడి చనిపోకూడదు. లోకాశలు బానిస కావద్దని చెప్తున్నాడు కదా, మూడు ఉన్నాయి లోకంలో, వాటిని వదలండి, వాటి జోలికి వెళ్ళకండి అంటున్నాడు. క్రీస్తులోనే చనిపోవాలి, మనం దేవునిలోనే దినదినము ఎదుగుతూ చనిపోవాలి. ఇతను దేవునిలోనే ఉండి దేవుని యొక్క విచారణ చెయ్యక ఆ యుద్ధానికి వెళ్తాడు. ఇతను ఒక్క మాట దేవుని దగ్గర విచారణ చేసింటే నోరు మూసుకొని కూర్చో యోషియా, అది నీ యుద్ధం కాదు. అష్షూరు రాజు, ఐగుప్తు రాజు యుద్ధం చేస్తున్నాడు, తర్వాత సిరియా రాజు కూడా వస్తాడు, వాళ్ళు యుద్ధం చేసుకుంటుంటే నువ్వెందుకు వెళ్తావయ్యా అని చెప్పేవాడు. దావీదు మహారాజు లాగా ఇతను దేవుని యొద్ద విచారణ చేయలేదు. దావీదు మహారాజు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ఎప్పుడు యుద్ధం జరిగినా ఏఫోదు తెప్పించుకొని ధరించి దేవుని యొద్ద విచారణ చేసి
వెళ్ళమంటారా? వెళ్తే నేను కలవగలనా? నా బిడ్డలను నేను జయించుకోగలనా? నేను యుద్ధంలో గెలుస్తానా? వా శత్రువులు నాకు దొరుకుతారా? నేను పట్టుకోగలనా అని అనేక మార్లు మీరు కీర్తనల గ్రంథం చదివితే దావీదు మహారాజు చేసిన యుద్ధాల వెనక దేవుని పాత్ర ఎంత ఉందో మీకు క్షుణ్ణంగా అర్థమైపోతుంది. అయితే ఈ యోషియా 8 ఏండ్లకు మందిరం 8 ఏండ్లకు రాజు అవుతాడు. ఇంకొక 8 సంవత్సరాల తర్వాత మందిరాన్ని బాగు చేస్తాడు. అంటే అప్పటికి ఆయనకు ఒక 16-18 సంవత్సరాలు వచ్చింటది. అంతే, అంత చిన్న వయసులోనే ఆయన మందిరం శుభ్రం చేయాల, మందిరం శిథిలాల కింద పడిపోయింది, మందిరం పాడైపోయింది. గత 2-3 సంవత్సరాల తర్వాత మూతబడిన మందిరం కాదది. వాళ్ళ తాత మనిషే, వాళ్ళ నానమ్మనూ, వీళ్ళందరి పీరియడ్ లో మూతబడిపోయింది. వాళ్ళంతా విగ్రహాలు పెట్టి, దేవతలను పెట్టి బలులు ఇచ్చుకుంటూ యూదా ప్రజలను విగ్రహారాధనకు మళ్లించిన ఈ మనిషే రాజు పెద్ద దుర్మార్గుడు. ఈ అబ్బాయి తండ్రి వలే కాక, తాత వలే కాక, మనవడిగా వచ్చినాడు. మనవడి విధి ఏంటో తను చక్కగా చేసినాడు. మీరు ఖచ్చితంగా 22 అధ్యాయం చదవండి, 2వ రాజుల గ్రంథము. అయితే వీళ్ళు తాత వీళ్ళ నాన్నగారు మందిరాన్ని మూసేయించారు. ఈ అబ్బాయి శుభ్రం చేస్తున్నాడు. శుభ్రం చేస్తుంటే శిథిలాల కింద పడిపోయి ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుతుంది. అప్పుడు షాఫాన్ అనే భక్తుడు, అంటే శాస్త్రి ప్రవక్త వాళ్ళల్లో ఉంటాడు, ఆయన వచ్చి రాజుగారికి ఈ పుస్తకం దొరికిందండి రాజా అంటే తీసి వేరే వారికి ఇచ్చి చదివిస్తారు. చదివిస్తే ఈయనప్పుడు సింహాసనం నుండి దిగి బట్టలు చింపుకొని ఏళ్ళు గెత్తి ఏడుస్తాడు. ఇంతవరకు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న విధి విధానాలు అబ్బాయికి తెలియదు. ఇతను బాలుడు, నిన్న మొన్న రాజ్యాభిషేకం చేసుకొని రాజుగా వచ్చినవాడు, ఇతనికి చట్టం తెలియదు. కానీ దేవుని యందు భయభక్తులు నిలబెట్టినాడు కాబట్టి, దేవుడు అతనికి తోడున్నాడు కాబట్టి ముందుకెళ్తున్నాడు. కానీ జీవగ్రంథం, అదే ధర్మశాస్త్రంలో ఎన్నెన్ని విధులు ఉన్నాయో తెలియదు. ఎందుకో వీళ్ళ నాన్న దాన్ని బయటికి తీయలా, వీళ్ళ తాతయ్య దాన్ని బయటికి తీయలా, భ్రష్టత్వం బట్టి చేసినారు. అలా భక్తిలోంచి యోషియా రాజు ఆ భక్తిని కొనసాగించినాడు. అయితే ఇంతకాలం తన జీవితంలో తెలియని ధర్మశాస్త్రంలోని విషయాలు తెలుసుకొని చాలా సంతోషించి అసలు లాస్ట్కు ఆయనకు తట్టుకోలేక ఏడ్చేసినాడు. బట్టలు చించుకొని సింహాసనం నుండి దిగి తను ఏడిస్తే తన పక్కనున్న యూదా ప్రజలు, యాజకులు వాళ్ళందరూ కన్నీరు పెట్టుకొని ఏడుస్తారు. అంటే అంత పశ్చాత్తాపం వచ్చింది, అంత బాధ కలిగింది, నేను ఇంతకాలం ఎంత గుడ్డిగా బతికినానని తను తెలుసుకున్నాడు. నేడు బైబిల్ చదువుతుంటే కూడా మన కళ్ళకు వెలుగు వస్తుంది, మనకు కూడా కన్నీళ్ళు వస్తాయి, మనకు కూడా అర్థమవుతుంది. అయితే తాతలో లేని భక్తి, మనవడు నాన్నలోని లేని భక్తి, ఈ 3వ తరం ఈయన దగ్గరకు వచ్చింది. అయితే అప్పుడు చదువుకొని పశ్చాత్తాపంతో బట్టలు చింపుకొని ఎలుగెత్తి ఏడ్చినాడు. అది మీరు 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం చదివితే అర్థమైపోతుంది. అయితే భక్తి జీవితంలో రోమా సామ్రాజ్యం క్రైస్తవత్వాన్ని కాలు కింద పెట్టుకుంది. అయితే మార్టిన్ లూథరన్ గారు, ఆయన కూడా మంచి ప్రవక్తనే చెప్పవచ్చు, ఆయన కొన్ని విధి విధానాలు తీసుకొచ్చి మన క్రైస్తవత్వాన్ని బతికించిన ఆయన. ఆయన ఎలా బ్రతికించినాడంటే యోషియా వలే, యోషియా లాగా మార్టిన్ లూథరన్ గారు రోమా సామ్రాజ్యం కింద మనల్ని, క్యాథలిక్స్ వేరు, వాళ్ళ బైబిల్ వేరు, వాళ్ళ పద్యాలు వేరు, వాళ్ళ అసలు వాళ్ళ ఏమంటారు వాళ్ళ వచనాలే వేరు. మనలాంటి బైబిల్ క్రమం వాళ్ళ దాంట్లో లేదు, వాళ్ళ బైబిల్ను సపరేట్ గా ప్రింట్ చేయించుకున్నారు. ఆ విధంగా మార్టిన్ లూథరన్ గారు ఎలా ఒక మంచి సంస్కరణకర్తగా వచ్చి మన క్రైస్తవత్వాన్ని నిలబెట్టినాడో, ఈ యోషియా కూడా అలాగే నిలబెట్టినాడు. భక్తి జీవితంలో ఈయనను మించిన వారు ఎవరు లేరు. అయితే ఎటు చూసిన విగ్రహారాధన, తాత పాడు చేసినాడు, తండ్రి పాడు చేసినారు, పరమ దుర్మార్గులు వాళ్ళు. అయితే పస్కా అంటే ఏంటో తెలియదంట యోషియాకు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం దొరికిందో, పస్కా పశువు అంటే ఏంటి, పస్కా పండగ అంటే ఏంటి, పస్కా గురించి అది చదివినాక అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు నేడు మనకు పస్కా అంటే దాటుట, గొర్రెపిల్ల రక్తంలో మనము మన హృదయాలను కడుక్కొని దాటబడిన వారం. ఆనాడు పస్కా వేరు, ఈనాడు మన కొరకు యేసయ్య
సిలువలో మన పాపముల కోసం, మన పాపముల నిమిత్తం ఆయన మరణించినారు. గొర్రె పిల్ల రక్తంలో మనం మనల్ని కడుక్కొని దాటుట, దాని అర్థం పస్క. అయితే ఈ యోషియాను యిర్మీయా దాదాపు ఒకే వయసు వారు, సమకాలికులు. అయితే నూను కుమారుడు యెహోషువ, ఎపిన్నె కుమారుడైన కాలేబు, వాళ్ళిద్దరు కూడా ఈక్వల్ ఏజ్. కాకపోతే కాలేబు ఒక 5-6 సంవత్సరాలు పెద్దవాడు. అట్లా వీళ్ళిద్దరు కూడా ఒకే వయస్సు కలవాళ్ళు. ఎవరు? యోషియాను, యిర్మీయా. అయితే ఇతను చేసిన ఆ చిన్న తప్పుకి ఇతను చనిపోతాడు. యోషియా చనిపోతాడు. దేవుని యొద్ద విచారణ చేయక యుద్ధంకు పోయి యుద్ధంలో చనిపోతాడు. చనిపోయినాక యిర్మీయాకు తెలుస్తుంది అతను చనిపోయినాడు, అతను పాతి పెట్టాలా అంటే యిర్మీయా కూడా వచ్చినాడు. యిర్మీయా ఏడ్చిన ఏడుపు గొప్ప ఏడుపు ఏడ్చినాడు. యోషియా, ఇంత త్వరగా చనిపోయినావు, నువ్వు దేవుని దగ్గర విచారించక ఎంత పొరపాటు చేసినావయ్యా, ఇంత గొప్ప రాజును మేము పోగొట్టుకున్నామయ్యా, నువ్వు నువ్వు తెచ్చిన సంస్కరణలు విధి విధానాలు నేడు దేవునికి పాదాల దగ్గరికి యూదులను నడిపించిన విధానంలో ఏ రాజు లేడు, నువ్వెందుకయ్యా ఇలా చేశావు, నువ్వెందుకయ్యా ఇంత త్వరగా చనిపోయావు. ఆయన వయసు అప్పటికి 39 సంవత్సరాలు. 8 సంవత్సరాలకి రాజు, చిన్న పిల్లవాడిగా రాజు, రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించిన ఆయన 38 ఏళ్లకు చనిపోయినాడు. అంటే 39 ఏళ్లకు ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోయినాక ఇప్పుడు ఏం చేయాలి? అతనికి 4 కుమారులు. అది ఎక్కడ ఉంది? మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 3:15 ఉంది, మీరు తర్వాత చూడండి. అయితే ఇతనికి 4 రాజులు, 4 పేర్లు కూడా అక్కడే ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజలు, పెద్దలు, యాజకులు, వాళ్ళు నాన్న చనిపోయారు కదా, యోషియా చనిపోయారు కదా, యోషియా చనిపోయినాక ఇప్పుడు రాజును చేయాలి కదా, దేవుని యుద్ధ విచారణ చేయాలి, 2వ తప్పు చేసేస్తున్నారు. అయితే ఈ యోషియాను మన కుటుంబంలో, మన పిల్లల్లో యోషియాను చూడాలి మనం. ఈ యోషియా యొక్క ప్రవర్తన మన పిల్లలకి మనం నేర్పాలి. యోషియా అంటే ఎవరు, ఎలా ఎలా పెరిగాడు చిన్నతనం నుంచి అనేది మన కుటుంబంలో, మన పిల్లల్లో యోషియాను మనం చూడాలి, అలా నడిపించాలి మనం. అయితే ఇప్పుడు సడన్ గా నానా చనిపోయినాడు, ఈ 4లో ఒక కుమారుణ్ణి తెచ్చి రాజుని చేస్తారు. ఆ ఒక కుమారుణ్ణి ఎవరిని చేయాలో తెలియక యహో యా హజ్, అంటే ఆయన 4వ కుమారుడు, చక్కగా పేరు పెట్టుకున్నాడు యోషి అతనికి. అతని యహో యహో యా హజ్ పేరు, యహోవా నా స్వాస్థ్యం, అంత చక్కటి అర్థం ఇచ్చే పేరు. బహుశా ఆయన తల్లి పెట్టి ఉండొచ్చు, అంత మంచి పేరు. అయితే ఇతను ఏం చే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజలు, బైబిల్లో ఉంది, చదివితే తెలిసిపోతుంది మీకు, తర్వాత చదవండి. ఆ వచ్చేసి మళ్ళా 2వ దిన వృత్తాంతముల గ్రంథము 36:1-4 సేమ్ ఇదే వచనాలు అక్కడ ఉంటాయి. 2వ రాజుల గ్రంథము 23:31-34 యోషియా గురించి ఉంటుంది. ఇప్పుడు యోషియా కుమారుల గురించి మీకు పేర్లతో సహా తెలియాలంటే మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 3:15 దాంట్లో 4 కుమారుల పేర్లు ఉన్నాయి. అయితే ఈ 4 కుమారులలో దేవుని దగ్గర విచారణ చేయక సొంత జ్ఞానం, మనం కూడా ఒక్కొక్కసారి దేవుని దగ్గర తెలియక కొన్ని మనకు కూడా సంభవిస్తాయి, తొందరపడి కొన్ని తప్పులు చేస్తాం, తర్వాత చాలా నష్టపోతాం, చాలా బాధపడతాం, చాలా కుళ్ళిపోతాం. అలాగే వీళ్ళు కూడా నష్టపోయినారు. ఇతన్ని ఏం చేసినారు? యహో యాహజ్. ఇప్పుడు యహో యాకీను, యహో యాకీము, యహో యాహజ్, ఇవన్నీ యహో యహో వస్తే తర్వాత 3 అక్షరాలు మారుతాయి. అయితే యహో యాహజ్, యహో యా డాష్ హజ్, యహో యాహజ్, ఈ అబ్బాయి 4వ అబ్బాయి. ఈ అబ్బాయిని రాజుగా పెట్టారండి. పెడితే ఇతను ఎన్ని రోజులు పాలించినాడు? 3 నెలలు, ఓన్లీ 90 డేస్. ఈ 90 డేస్ లో కూడా ఒక్కరోజు తండ్రిని జ్ఞాపకం చేసుకోలే. అతని తండ్రి ఎంత మంచివాడండి, ఎంత గొప్పవాడు, ఎంత మంచిగా జీవించి తన పిల్లలకు ఎంత మంచి దారి చూపించినాడు. కుమారుడు తండ్రి దారిలో లేడు, తాత వలె చెడు నడత నడిచినాడు, తాత వాళ్ళ నాన్న వలె మనుష్య వలె చెడు నడత నడిచినాడు. యెహోవాకు అది ఇష్టము కాలేదు, అతన్ని పడగొట్టడానికి దేవునికి ఇష్టమైంది. వాక్యం చదివితే మీకు తర్వాత అన్ని అర్థమవుతాయి.
లేదు మీకు కొంత చదువు చదివి వినిపించమంటే వినిపిస్తాను. యెహోయాహాజు ఏలను ఆరంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. 23:2 రాజుల గ్రంథం 31. చూడండి, వాళ్ళ నాన్నగారు 8 సంవత్సరాలకు రాజు అయితే ఈయన 23 ఏండ్లు, ఈయనకు 23 ఏండ్లు వచ్చినాయి. మరి జ్ఞానం లేదే? వాళ్ళ నాన్న అంత చిన్నప్పుడే ఎంత జ్ఞానంగా దేవుని దగ్గర రాజ్యాన్ని ఏలినాడు. మరి ఈయన ఈ కుమారుడు దేవునిలో లేడు, తండ్రి పరిపాలించిన ఆ వయసు కంటే పెద్ద వయసే, కానీ ఏం లాభం? జ్ఞానం లేదు. ఎందుకు లేదంటే నడవడిక సరిగ్గా లేదు, తగ్గింపు లేదు, ముఖ్యంగా దేవుని వెతికిన వారు కాదు. అలాగే ఆ అతని తల్లి లిబ్నా ఊరి వాడైన యిర్మీయా కుమార్తెయకు ఆమూటలు. ఇప్పుడు ప్రతి వాక్యంలో తల్లి పేరు ఇస్తారు, గమనించారా? చాలా చోట్ల. ఎందుకంటే ఆ తల్లి గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ దేవుని చిత్తం అయితే నేను ఈ హమూటల గురించి కూడా మీకు తెలియపరుస్తాను. ఓకేనా? అయితే ఆ అతడు ఇతడు తన పితరులు చేసినంతటి ప్రకారం యెహోవా దృష్టికి ఇచ్చెడు నడత నడిచెను. ఈ 3 నెలలు కూడా అతను ఆ రాజుగా ఉండిందే 3 నెలలు, ఆ 3 నెలలు చెడు నడత నడిచాడు, విగ్రహారాధన చేశాడు. అయితే అతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణం మందు అతనిని బంధకములలో ఉంచి దేశము మీద 10 మణుగుల వెండిని 2 మణుగుల బంగారం పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును మారు పేరు పెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అచ్చట మృతి పొందెను. ఇది ఎక్కువ చదివినాను, అర్థం కాకపోవచ్చు. అయితే ఇతను 3 నెలలు ఇక్కడ ఉన్నాక రాజుగా ఫరోనెకో ఐగుప్తు రాజు వచ్చి ఈ 4వ అబ్బాయి యోషియా 4వ అబ్బాయిని రాజుగా చేశారు కదా తండ్రి చనిపోయినాక, ఈ 4వ అబ్బాయిని పట్టుకొని వెళ్ళిపోయినాడు. 3 నెలలేనండి, 90 రోజులే, దేవునిలో లేడు. అనునిత్యం విగ్రహారాధనలో ఉన్నందుకు దేవుడు నరికి వేయడానికి ఇష్టపడినాడంట, దేవుడు కొట్టి వేయడానికి ఇష్టపడినాడంట. ఇతన్ని ఆ రాజు వచ్చి పట్టుకుపోయినాడు. ఆ రాజు పట్టుకుపోతూ ఈ రాజుని ఏం చేసినాడు, రెండో కుమారుడు ఉన్నాడు ఎల్యాకీము ఆయన పేరైతే, ఆ ఎల్యాకీము యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన అతని వీళ్ళు ఏం చేస్తున్నారంటే తండ్రి పెట్టిన పేర్లు ఒకటి ఉంటాయి, ఐగుప్తు రాజులు వచ్చి ఇంకొక పేర్లు పెట్టిపోతారు. సొలమోనుకు వేరే పేరు ఉంది, దానియేలుకు వేరే పేరు ఉంది, శద్రకు మేషక్ అభిజ్ఞగోలకు కూడా వేరే పేరు ఉంది. వీళ్ళ పద్ధతులు అలా ఉన్నాయి. అప్పటి కాలంలో బబులోన్ రాజులు ఐగుప్తు రాజులు వస్తే వాళ్ళకి ఇష్టమైన పేర్లు వాళ్ళ దేవత పదం కలిసే పేర్లు పెడతారంట. అట్లా ఈ యెహోయాహాజును కూడా తీసుకెళ్లిపోయినారు. వాళ్ళ రెండో అన్న యెహోనాన పెద్ద ఆయన, ఆయన గురించి బైబిల్ ఎక్కడ లేదు. ఈ రెండో ఆయన గురించి యిర్మీయా గ్రంథంలో ఉంది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఈ రెండో ఆయన గురించి చెప్తాను. ఈ రెండో ఆయన గురించి మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడు మనం 4 ఆయన గురించి తెలుసుకుంటున్నాం. ఈ యెహోయాహాజు దేవుని యందు ఇష్టుడై లేడు కాబట్టి తీసుకెళ్లిపోయారు, ఐగుప్తులను చనిపోతాడండి. ఇతను చనిపోయినాక ఇప్పుడు ఈ ప్రజలు ఇప్పుడు కూడా ఇంకో తప్పు చేసినారు. ఇప్పుడు కూడా ఒక తప్పు చేసి దేవుని యందు విచారణ లేకుండా, దేవుని యందు ప్రార్థనలు, విచారణ అంటే ప్రార్థన లేదు, ప్రార్థన లేకుండా రెండో రాజు రెండో అన్నను కూడా రాజును చేస్తారు. ఈ రెండో అన్న రాజును చేసింది ఐగుప్తు రాజే, కానీ వీళ్ళు అడిగితే ఇంకొకరి ఆయనను కూడా రాజును చేయొచ్చు, కానీ వీళ్ళకి ఆ ధ్యాసనే లేదు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రెండో ఆయనను కూడా రాజును చేసిపోయినాక ఇప్పుడు మీకు నేను యిర్మీయా ఏడ్చి విలాప పాట కూడా రాసినాడండి. ఈ యెహోయాహాజు ఈయన యోషియా చనిపోయినప్పుడు యిర్మీయా వాడిన పాట దినవృత్తాంతం గ్రంథంలో ఉంది, రెఫరెన్స్ చెప్తాను. అయితే యిర్మీయా ఎంత గుండె బగలగొట్టుకొని ఏడ్చి పాట పాడినాడో, యూదా ప్రజలు యెరూషలేం నివాసులు అందరూ గాయకులు వాయిద్యాలు తీసుకొని ఈ రాజు కోసం పాట పాడినారు. ఆ పాట నేటికి ఇస్రాయేలీలు పాడతారంట, బైబిల్ గ్రంథంలో ఉంది. అలాగే మనము సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపోతాం, అట్లాగే వీళ్ళు కూడా బాగా నష్టపోయినారు. ఈయన 3 నెలలే పరిపాలించినాడు, ఓన్లీ 90 రోజులు ఫరోనక చేతిలో చనిపోయినాడు.
ఈతని మనం కూడా మన పిల్లల్ని మన భక్తి విశ్వాసంలో మన నీతి విశ్వాసంలో టైం ఎంతైందో 35. మనం ఏం చేయాలి, మన పిల్లల్ని మన పిల్లల్ని మనం ఏం చేయాలి, లెగసీ మన భక్తిని మన పిల్లలకి చాటి చెప్పాలి. ఈ భక్తి విశ్వాసం విషయంలో పౌలు గారు తిమోతిని అంటారు, ఓ తిమోతి, నీ అవ్వ లోయీలోని భక్తి, నీ తల్లి యునీకేలోని భక్తిని నీలో చూస్తున్నాను. నీవు ఇస్రాయేలీల కోసం కన్నీరు విడుచుట నాకు ఆనందకరంగా ఉంది. నీ భక్తి ఇలాగే కొనసాగించు, కంటిన్యూ చెయ్యి. నీలాంటి భక్తి పరువుని నేను ఎక్కడా చూడలే. ఈ భక్తి అనేది మనం విత్తిన విత్తనాలు మన పిల్లల జీవితాల్లో మ్రాన్లై మొలవాలి. మనం ముందు భక్తి జీవితం చేస్తే మన పిల్లలు కూడా భక్తి జీవితం చేస్తారు. అయితే మనము ఒక వెలుగు వెలగాలి. చెప్పాను కదా, ఆరంభం ముఖ్యం కాదు, ముగింపు ముఖ్యమని. మనం ఒక మంచి టార్చి బేరర్ గా ఉంటే రేపు మన పిల్లలు కూడా ఆ టార్చిని, వెలిగింపులో వెలుగు ఇంకా వృద్ధి చేస్తారు. ఆ వెలుగుని మనమే వెలుగులో లేకుండా నీరు గారిపోయి నిస్సత్తువగా ఉండి లోకంలో పడిపోతే ఇంకా రేపు మన పిల్లల సంగతి ఏంటి? అలాగే ఇప్పుడు తిమోతి ఎలాగా వాళ్ళ అమ్మమ్మని ఆశ్రయించి, వాళ్ళ అమ్మని ఆశ్రయించి వాళ్ళ భక్తి జీవితాన్ని ఈ తిమోతి ఎలా కొనసాగించాడో పౌలు గారు ఎంత చక్కగా, నా ప్రియ కుమారుడా అంటాడు తిమోతి. వాళ్ళు ఏం చుట్టాలు కాదు, పౌలు గారికి ఆయన చుట్టడు, శిష్యుడు, నా జత పనివాడు, నా సహోదరుడు, నా నా కడుపున పుట్టిన, నేను కనిన కుమారుడు అంటాడు. నేను శ్రమలో కనిన కుమారుడు అంటే వీళ్ళు ఈ కష్టాలన్నీ పడటం పౌలు దగ్గర తిమోతి బాగా చూశాడు, నేర్చుకున్నాడు, బాగా మెలిగినాడు అనమాట. అందుకే తిమోతి భక్తి గురించి పౌలు గారు ఎంత చక్కగా 2 పత్రికలు తిమోతికి రాస్తాడు, అద్భుతం అద్భుతంగా ఉంటాయి. అలాగే నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ నీతిని మన పిల్లలు బేరు చేయాలి. వాళ్ళు మనం ఇచ్చిన ఆ టార్చి వెలుగులు వాళ్ళు పెంచాలి పైకి. రాసుకున్నారా, యహోయాహజ్ అంటే దాని అర్థం యహోవా స్వాస్థ్యం. తండ్రి 8 ఏళ్లకు వచ్చినాడు, 31 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినాడు. సుభిక్షంగా, సున్నితంగా, దీన మనసు తగ్గింపుతో ఎంతో గొప్పగా దేవుని సన్నిధికి ఇశ్రాయేలును నడిపించిన ఈ రాజు ఒక్కడే మనకు బైబిల్లో ఉన్నాడండి. మీరు రాజుల గురించి, రాజుల చరిత్ర ఎంత చదివినా ఒక్క యోషియా లాంటి రాజు ఎవరు లేరు. మరి యోవాషు కూడా ఉన్నాడు, ఆయన కూడా చిన్నప్పుడే రాజు అయినాడు, కానీ యోవాషు ప్రవక్త అయిన యెషయాను చంపించాడండి, రంపంతో కోపించినాడు. యోవాష్ యోషియానే మంచి రాజు, మంచి భక్తిపరుడు, తగ్గింపు దీనత్వం కలిగిన వాడు. అయితే ఇతను ఐగుప్పు గుప్పిట్లోకి వెళ్ళిపోయింది ఈ రాజ్యం అంతా. యెహోవా దృష్టికి వీళ్ళంతా చెడు నడత నడిచారు. యెహోయాహాజు 3 నెలలు నడిచి అతను వెళ్ళిపోయినాడా, యెహోయాకీము 2 ఆయన కూడా చెడు నడత నడిచి దేవుని దృష్టిలో చెడ్డవారైపోయి అతను కూడా, యిర్మీయా గ్రంథంలో ఉంది, నెక్స్ట్ వీక్ చెప్తాను, అతనిని ఊరి బయట ఒక గాడిదని ఈడ్చి పడేసినట్టు పడేసినారంట. అతని కోసం ఊరి ప్రజలు అంగలార్చలేదంట, ఏడవలేదంట. రేపు మనం పోయినప్పుడు కూడా మనం చేసిన 2 పనులు జ్ఞాపకం చేసుకొని మన వాళ్ళు ఏడవాలి. మనం పోయినాక 2 పనులు అయితాయి. మంచి పోరాటం పోరాడింది, ఏం పోరాటం పోరాడామో ఏమో, ఒక బోర్డు వేస్తారు, మంచి పోరాటం పోరాడినారు అని. కానీ మన పోరాటం దేవునికి ఎరుక. దగ్గరున్నోళ్ళు, రక్త సంబంధికులు ఏడుస్తారు, కానీ ఊరు జనాలు ఏడవరు. ఊరి జనాలు ఏడవాలంటే మనలో మంచిని చూడాలి, మనలో మంచిని కనుగొనాలి. ఏడుపు అంటే ఇంకోటి గుర్తొస్తుంది, ఎలియా గారు పైకి వెళ్ళిపోయినాక ఎలీషా ఎట్లా ఏడ్చినాడు, అయ్యో నా తండ్రి, ఇశ్రాయేలీలకు రథములు రౌతులు నువ్వే తండ్రి, నువ్వు లేకపోతే ఇశ్రాయేలీలు ఏమైపోతారు ప్రభు అని గొప్ప ఏడుపు ఏడ్చినాడు ఎలీషా. అలాగే మోషే చనిపోతే కూడా యెహోషువ బాగా ఏడ్చినాడు అండి, కానీ బైబిల్లో ఏడ్చినట్టు లేదు, కానీ భయపడినట్టుంది. అందుకే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో భయపడకుము, నేను నీకు తోడున్నాను. యోషి మోషేకి ఎలా తోడుకున్నాను, నీకు కూడా నేను తోడుకున్నాను, ఎందుకు భయపడుతున్నావు యెహోషువ అని దేవుడు ధైర్యం చెప్పినాడు. అంటే యెహోషువ చాలా భయపడినట్టుగా మనం గ్రహిస్తాం. అలాగే మనము ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇంత దుర్మార్గంగా ఉండిపోయినారంటే వీళ్ళలో వాళ్ళ తాతోళ్ళ జీన్స్ కొన్ని వచ్చింటాయని నా ఉద్దేశం. అయితే వీళ్ళు
సొలొమోను దేవుణ్ణి అడిగినాడు, నేను బాలుడను ప్రభువా, మరి వీళ్ళందరికీ న్యాయం చేయాలి. ఇశ్రాయేల్ జనాంగం చూస్తే 20 లక్షల మంది పైన ఉన్నారు, వీరికి నేను ఎట్లా న్యాయం చేస్తాను ప్రభువా? నాకేం వచ్చు, నాకేం తెలుసు, నేను చిన్నపిల్లోని కదా ప్రభు అంటే దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. మనం కూడా మన తండ్రిని ఎలా అడుగుతాం, నానా నాకు అది లేదు, నానా నాకు ఇది కొని, నానా నువ్వు ఇవి నువ్వు కొని పోతే ఎవరు కొనుక్తాను, నానా నాకు రేపు పొద్దున్న తీసుకురావాలి నాన్న అని మనం మన నాన్న దగ్గర ఎలా గోజాడి, బతిమలాడి, బొంగుమూతి పెట్టి ఏడ్చి అడుగుతామో అట్లా మనము మన తండ్రి అయిన దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి అడిగితే సెకండ్లలో పని జరుగుతుందండి. నేను గతంలో ఒక 30 ఏళ్ల క్రితము 10,000 అవసరం వచ్చింది, ఎవరిని అడిగినా లేవన్నారు. ఒక ఆయన్ని అడిగితే ఏమన్నాడు, నెల తర్వాత చూస్తానమ్మా అన్నాడు. ఆయన వడ్డీలకు ఇచ్చే కోంట ఆయన, నెల అవుతుందండి, ఇంకా నేను ఆయన్ని అడగల, ఆయన ఉంటే ఇస్తాడు లేకపోతే లేదన్నా. ఒకరోజు అప్పుడు నేను వెలుదుర్తిలో పనిచేస్తున్నా, సెలవు పెట్టి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి. చెప్పానేమో ఈ మాట మీకు, నా సాక్ష్యం. పగులంతా ఏడ్చుకుంటూ తలుపు వేసుకొని ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే కదా, ఏడ్చి ప్రార్థన చేశాను. ఒక నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, ఆయన ఇయ్యలే డబ్బులు, ఇంకా నేను ఎవరిని అడగల. నేను ఏ రోజైతే ఏడ్చి ప్రార్థన చేసి సాయంత్రం ఇంకా 6, 6:30 చీకటి పడింది, అప్పుడు అన్నం పెట్టుకొచ్చుకున్నానండి. ఇంకా పొద్దు పొద్దు వాటాలింది, అంటే పొద్దు గుంకింది కాబట్టి ఒక్క పొద్దు ఇడ్చాలి, అంటే ఉపవాసం తొలగించాలి. అప్పుడు ప్లేట్లు అన్నం పప్పు పెట్టుకొని ఫస్ట్ ముద్ద ప్రార్థన చేసుకొని ఫస్ట్ ముద్ద ఇలా కలుపుతున్నానండి, తలుపు కొడుతున్నారండి ఎవరో. ఎవరబ్బా, ఆకలేమో అవుతుంది బాగా, ఇప్పుడు ఈ ముద్ద తిన్నాం అనుకుంటే అంతలోకి ఎవరు వచ్చారు కదా అని పోయి తలుపు తీసినానండి. 2 నెలల క్రితం నేను డబ్బులు అడిగినా నా అకౌంట్ ఆయన వచ్చినాడు. ఇది అద్భుతమా కాదు? నేను మర్చిపోయినా, ఇంకా ఆయన ఇవ్వనన్నాడు లేవన్నాడు చూద్దాంలే అన్నాడు, వదిలేసి దేవుని సన్నిధిలో ఒక్క 10,000 30 ఏళ్ల క్రితం మాట చెప్తున్నా తలుపు కొట్టాడు. ఎవరబ్బా అని లైట్ చూస్తే కొంటాయి, మీరా అండి శెట్టి గారు, రండి రండి అంటే, అదేనమ్మా నువ్వు అప్పుడు 10,000 అడిగినావు కదా, వేరే వాళ్ళు పొద్దున్న తెచ్చి ఇచ్చినారు, నీకు ఇచ్చి పోదామని వచ్చినాను అన్నాడు. ఆయన మా ఇంటికే వచ్చినాడు ఇవ్వటానికి. ఇలా కన్నీటి ప్రార్థన, దినములో ప్రార్థన చేస్తే సాయంత్రానికి పనులు అయిపోతాయండి. అంటే ఫాస్ట్, ఎంత ఫాస్ట్ గా అంటే అంత ఫాస్ట్ గా పనులు అయిపోతాయి. అయితే మనము మన లెగసీని, మన పట్టుదల, మన భక్తిని, మన విశ్వాసాన్ని ఖచ్చితంగా మన పిల్లలకి చూపించాలి. వాళ్ళు మనలో చూసి వాళ్ళలో మార్పు వస్తుంది, మనలోనే లేకపోతే మన పిల్లలకి రాదు. అలాగా యోషియా ఎంత, అసలు యోషియా బ్రతికుంటే ఈ కొడుకులను చూసి ఎంత ఏడ్చేవాడో, నేనైతే ఇంత నిష్టగా నియమగా దేవుని విశ్వాసంలో ఎదుగుతున్నా, నా పిల్లలు ఏందిరా ఎట్లయిపోయినారని యోషియా ఎంత బాధపడేవాడో. యోషియా చాలా చిన్న వయసులోనే చనిపోయినాడండి. అలాగే దేవుడు మనల్ని ఇంత ఉన్నత స్థితిలోకి ఉంచినాడంటే, ఈ రోజు మనం బైబిల్ చదివి చెప్పుకుంటున్నామంటే ఆయన మీద మనకు ప్రేమ ఉంది, మన మీద ఆయనకు ప్రేమ ఉంది. ఈ రోజు మనము దేవుని రక్తంలో కడగబడినామంటే మనం కూడా పస్కాను ఆచరించాలి. యోషియా పస్కాను ఆచరించినట్టు మనం కూడా ఆయన రక్తంలో కడగబడాలి. ఉదక స్నానం, రక్తంలో ఉదక స్నానం, రక్తం అంటే పరిశుద్ధాత్మకి, నీరంటే పరిశుద్ధాత్మకి, అన్నిటికీ సారూప్యంగా ఉంటుంది. అయితే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు నెక్స్ట్ వీక్ మీకు దేవుడు కృప చూపిస్తే ఖచ్చితంగా రెండవ కుమారుడు యహో యాకీను గురించి చెప్తాను. యహోయాకీను కుమారుడు ఎకొన్య, గతంలో జెరుబ్బాబెలు వాళ్ళ తండ్రి గురించి చెప్పాను, జ్యోతిరానికి బాగా గుర్తుంది. ఆయన శిఖా ఉంగరం తీసివేసినాడని ఆమె నాకే క్యాప్టన్ చెప్పింది. అతని గురించి మనము తెలుసుకుందాము. యిర్మీయా గ్రంథంలో ఉన్న ఈ విషయాలను మనం రెండవ రాజుల గ్రంథంలో వెతికి పట్టుకొని యోషియా కుమారుడు అంటే ఎవరో ఎక్కడో ఆ యోషియా కుమారుల గురించి తెలుసుకొని ఈ రోజు మనము ఇవన్నీ తెలుసుకోవడానికి దేవుని కృప మన ఎడలుంది. మనము ఈ చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి రాకడ చాలా దగ్గర, యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం, చాలా దగ్గరలో ఉంది. ఇకనైనా మనము మారకపోతే వేస్ట్. మనం ఇకనైనా మారాలని యోషియా వలె దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి భక్తితో జీవించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని తన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.